మాకు గానీ సోనియా గాంధీ గానీ రాహుల్ గాంధీ గానీ అందరికీ తీరని నష్టం. ఒక కార్యకర్తగా నేను ఆయన ఉన్న అనుభవం ఆయనకున్న ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఆనందం ఉన్నది. కానీ ఆయన పోయినందుకు చాలా గమ్ కూడా ఉన్నది. ఏదైనా ఆయన కుటుంబ సభ్యులు ఐదు ఆరోగ్యాలు ఇవ్వాలని అలాంటి ఆలోచన వచ్చే తరం వారు కూడా తెలుసుకోవాలి. ఆయన ఆలోచనను ఏ విధంగా అసెంబ్లీ లోపల గాని యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ గా చీఫ్ మినిస్టర్ గా ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏమిలేదు. ఒక చిన్న కుటుంబం కెళ్ళి వచ్చి ఈ స్థాయికి ఎడిగిందంటే హ్యాట్స్ ఆఫ్ టు రోషే గారు. నేను అనేది ఏంటి, ఆయనను ఇబ్బంది పెట్టారు ముఖ్యమంత్రి దానికి ఆయన అందరితో కలిసి పనిచేశాడు. జనార్దన్ రెడ్డి తోడు చేయడు, జనా రెడ్డి తోడు చేశాడు, విజయభాస్కర్ తో ఎవరితో చేయలే, అందరు ఆయనను వాడుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆయనకు ఒక అవకాశం వచ్చింది రాజశేఖర్ చనిపోయిన తర్వాత, ఆ అవకాశాన్ని ఆయన తెల్లారి నుంచే క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు. నేను అన్నా సార్, నేనే వచ్చా సార్, యు బి కంటిన్యూ యాజ్ యువర్ టర్మ్ అన్న హనుమంతరావు ఏడనే చూస్తున్నావు కదా అదే. ఎందుకు భయపడతారు సార్ ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తే నువ్వు భయపడతావు అంటే ఏం చేస్తావు, మన కల్చర్ అది కాదు కదా, మన వాళ్ళు అర్థం చేసుకుంటలేరు అనే బాధపడ్డాడు ఆయన. అది పోయి ఏదైనా ఆయన ఎమ్మెల్సీ సెకండ్ టైం అయినప్పుడు ఆయనతో పాటు నేను కూడా ఆయన 1980లో ఆయనకు ఒక రెండు ఓట్లు ఎక్కువ వచ్చితే మా పిల్లలు గొడవ చేశారు. హనుమంతరావు ఎమోషనల్ అంతరాయా నువ్వు సీరియస్ ఎరే ఏమన్నారా మీరు అని అలా తిడుతుంటే ఈయన అన్నాడే హనుమంతరావు పిల్లలు అంటారా నా మీద కొద్ది అభిమానంతో రెండు ఓట్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన నీకు వ్యతిరేక నేను కూడా గెలిచాను కానీ మా అన్న కలాడు చేసినాయి ఎందుకు తగ్గిన నీకు ఎట్లొచ్చిందన్న అని ఆయన అన్నాడు హనుమంతరావు. టేక్ ఈజ్ ఈజీ యువర్ గుడ్ మ్యాన్ అని చెప్పారు. ఏదైనా ఆయన చనిపోవడం ఈ కష్టకాలంలో ఈనాడు దేశ మొత్తంలో ఈనాడు కాంగ్రెస్ పరిస్థితి కొంత బాధగా ఉన్నది. అలాంటి టైంలో ఆయన ఉండుంటే మాకు కొంత పార్టీకి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి న్యాయం జరుగుతుండే. అలాంటి వ్యక్తులది ఎక్స్పీరియన్స్ అవసరం. ఇలా ఎక్స్పీరియన్స్ తోటే ముందుకు జరుగుతారు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ యువతరం తీసుకోవాలనేది ఏదైనా ఉద్దేశం. ఏదైనా ప్రగాఢ సంతాపం, అదే విధంగా వారి కుటుంబ సభ్యులకు ఐదు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నాను. మాకు గానీ సోనియా గాంధీ గానీ రాహుల్ గాంధీ గానీ అందరికీ తీరని నష్టం. ఒక కార్యకర్తగా నేను ఆయనకున్న అనుభవం ఆయనకున్న ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఆనందం ఉన్నది. కానీ ఆయన పోయినందుకు చాలా గమ్ కూడా ఉన్నది. ఏదైనా ఆయన కుటుంబ సభ్యులు ఐదు ఆరోగ్యాలు ఇవ్వాలని అలాంటి ఆలోచన వచ్చే తరం వారు కూడా తెలుసుకోవాలి. ఆయన ఆలోచనను ఏ విధంగా అసెంబ్లీ లోపల గానీ యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ గా చీఫ్ మినిస్టర్ గా ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏమిలేదు. ఒక చిన్న కుటుంబం కెళ్ళి వచ్చి ఈ స్థాయికి ఎడిగిందంటే హ్యాట్స్ ఆఫ్ టు రోషే గారు. నేను అనేది ఏంటి, ఆయనను ఇబ్బంది పెట్టారు ముఖ్యమంత్రి దానికి ఆయన అందరితో కలిసి పనిచేశాడు. జనార్దన్ రెడ్డి తోడు చేయడు, జనా రెడ్డి తోడు చేశాడు, విజయభాస్కర్ తో ఎవరితో చేయలే, అందరూ ఆయనను వాడుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆయనకు ఒక అవకాశం వచ్చింది రాజశేఖర్ చనిపోయిన తర్వాత, ఆ అవకాశాన్ని ఆయన తెల్లారి నుంచే క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు. నేను అన్నా సార్, నేనే వచ్చా సార్, యు బి కంటిన్యూ యాజ్ యువర్ టర్మ్ అన్న హనుమంతరావు ఏడనే చూస్తున్నావు కదా అదే. ఎందుకు భయపడతారు సార్ ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తే నువ్వు భయపడతావు అంటే ఏం చేస్తావు, మన కల్చర్ అది కాదు కదా, మన వాళ్ళు అర్థం చేసుకుంటలేరు అనే బాధపడ్డాడు ఆయన. అది పోయి ఏదైనా ఆయన ఎమ్మెల్సీ సెకండ్ టైం అయినప్పుడు ఆయనతో పాటు నేను కూడా ఆయన 1980లో ఆయనకు ఒక రెండు ఓట్లు ఎక్కువ వచ్చితే మా పిల్లలు గొడవ చేశారు. హనుమంతరావు ఎమోషనల్ అంతరాయా నువ్వు సీరియస్ ఎరే ఏమన్నారా మీరు అని అలా తిడుతుంటే ఈయన అన్నాడే హనుమంతరావు పిల్లలు అంటారా నా మీద కొద్ది అభిమానంతో రెండు ఓట్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన నీకు వ్యతిరేక నేను కూడా గెలిచాను కానీ మా అన్న కలాడ్ చేసినాయి ఎందుకు తగ్గిన నీకు ఎట్లొచ్చిందన్నారు అని ఆయన అన్నాడు హనుమంతరావు. టేక్ ఈజ్ ఈజీ యువర్ గుడ్ మ్యాన్ అని చెప్పారు. ఏదైనా ఆయన చనిపోవడం ఈ కష్టకాలంలో ఈనాడు దేశ మొత్తంలో ఈనాడు కాంగ్రెస్ పరిస్థితి కొంత బాధగా ఉన్నది. అలాంటి టైంలో ఆయన ఉండుంటే మాకు కొంత పార్టీకి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి న్యాయం జరుగుతుండే. అలాంటి వ్యక్తులది ఎక్స్పీరియన్స్ అవసరం. ఇలా ఎక్స్పీరియన్స్ తోటే ముందుకు జరుగుతారు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్
యువతరం తీసుకోవాలనేది అయినా ఉద్దేశం ఏదైనా ప్రగాఢ సంతాపం, అదే విధంగా వారి కుటుంబ సభ్యులకు ఆయుధారోగ్యాలు ఇవ్వాలి అని కోరుతున్నాను.